చిన్నశంకరంపేట మండలంలో గత రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని మల్లుపల్లి గ్రామంలో భారీ వర్షానికి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన నాగరాజు భూపాల్ కు సంబంధించిన రేకుల ఇల్లు పూర్తిగా నీలమటమైంది. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. నాగరాజు భూపాల్ల కుటుంబాలు రెక్కాడితే గాని డొక్కాడిన పరిస్థితిలో రోజు కూలి పని చేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తలదాచుకోవడానికి రేకుల ఇల్లు అయినా నిర్మించుకుందామని కొంతవరకు అప్పు చేసి అన్నదమ్ములు ఇద్దరు రేకులతో ఇంటి నిర్మాణం చేసుకున్నారు. అకాల వర్షానికి ఈదురుగాలులకు ఇంటిపై వేసుకున్న రేకులు పూర్తిగా నీలమటమయ్యాయి. దీంతో ఆ కుటుంబం వీధిన పడ్డట్టు అయింది. ఈదురుగాలులతో కూడిన వర్షం వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంది. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మా మల్లపల్లి గ్రామానికి చెందిన పేద కుటుంబీకులైన పునబైన నాగరాజు మరియు భూపాల్ గారు ఇద్దరు పేద వాళ్ళు ఆర్థికంగా లేకపోయినా కూడా ఉండడానికి గూడు లేనందున వారు అప్పు చేసి రేకులిల్లు నిర్మించుకున్నారు, నూతనంగా నిర్మించుకున్నారు. వారు నిన్న వాళ్ళు ఏదో చిన్న దావత్కు బయటకు వెళ్ళినందున నిన్న కురిసిన అకాల వర్షానికి వాళ్ళ ఇల్లు మొత్తం రేకులు అండ్ గోడలు మొత్తం పూర్తిగా ధ్వంసమైనాయి. వాళ్ళ పరిస్థితి దీని పరిస్థితిలో పూట గడవలేని స్థితిలో ఉన్నారు. కావున ప్రభుత్వం స్పందించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని, ఏదైనా దాతలు కూడా వారికి ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాను. పచ్చిలోపు మొత్తం వాన పడి ఊగిపోయింది. మేము ఇక్కడ ఉండండి ఉంటే పూర్వలో ఇబ్బంది సరుకులు మొత్తం కూలిపోయి కింద పడిపోయినాయి. వరకు పైసలు లేక చిన్నగా రేకులు వేసుకున్నాం అనుకున్నాం. ఆ రేకులు అచ్చలోపు కుప్ప కూలిపోయి మాది. నా పేరు భూపాల్. మాది మల్లపల్లి గ్రామం. నేను నిన్న ఎడపాయల డేమ్ దగ్గర పోయినాం. మేము డేమో ఇంటి కడవడం, మాకు ఆర్థికంగా డబ్బులు సరగలకపోవడం వలన మేము చిన్న రేకులు వేసుకుందామని అన్నదమ్ములం రేకులు వేసుకుందామని అనుకున్నాం. రేకులు వేసుకున్నాం. మాకు మేము నిన్న సాయంత్రం లేము. నిన్న మేము వచ్చేసరికల్లా ఏడు గంటలకు వచ్చేసరికల్లా మొత్తం ఉన్న రేకులు అన్నీ కూలిపోయి కుప్ప కూలిపోయి, అలాగే రేకులు ఖరాబ్ అయిపోయినాయి మొత్తాన్ని. పైపులు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇంకా ఇంట్లోకి పోదామని అనుకున్నాం. రేపు ఇంట్లోకి పోదామని అనుకున్న సరికల్లా మొత్తం గోడలు బిగడాన్ని కూర్చొని గవర్నమెంట్ ఆదుకోవాలని.